పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ క్షేత్రంలో ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ చాలా స్పెషల్ ఏంటంటే, మూడు స్పెషల్స్ చెప్పాలి ఈ టెంపుల్కి. ఒకటి పాదగయ అంటే గయాసురుని పాదాలు ఉన్నటువంటి ఒక పీఠంగా ఇక్కడ భావిస్తూ ఉంటారు. అందుకని నా పక్కన జరుగుతున్నాయి చూడండి, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. మొత్తం దక్షిణ భారతదేశంలోనే పిండ ప్రదానం చేసేటువంటి ఏకైక ప్లేసు ఇదే అని చెప్పాలి, పిఠాపురంలో ఉన్నటువంటి ఈ గయాక్షేత్రం అని చెప్పాలి. అలాగే దాంతోపాటు ఇంకొకటి 18 శక్తిపీఠాల్లో ఒకరైనటువంటి 10వ శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం కూడా ఇక్కడ ఉంటుంది. ఇంకొక మరో విశిష్టత ఏంటంటే, మూడో విశిష్టత, దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు. మన భారతదేశం అంతా ఎక్కడ చూసుకున్నా కూడా కేవలం మనం స్థాపించినటువంటి లేదా మనం పెట్టినటువంటి విగ్రహం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ. ఈ విశేషాలన్నీ కూడా ఒకసారి చూసేద్దాం, వచ్చేయండి. నేను ఇందాక చెప్పాను కదా, గయాసురుని పాదాలు ఉన్నటువంటి స్థలం ఇది. చాలా పురాతనమైనటువంటి స్థలము, అలాగే చాలా విశిష్టత కలిగినటువంటి స్థలం కూడాను. అవిగా అక్కడ పాదాలు కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు. సో అందుకోసమనే ఇక్కడ మొత్తం పిండ ప్రదానాలు జరుగుతూ ఉన్నాయి. అది చాలా స్పెషల్ అన్నమాట, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, అదే స్పెషల్ ఇక్కడ. నేను ఇంతకుముందు చెప్పాను కదా, స్వయంభూ వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ స్వామి విగ్రహమే స్వయంభూ అని చెప్పాలి ఈ టెంపుల్లో. ఇది కూడా స్పెషల్ అనమాట. తర్వాత 18 శక్తిపీఠాలు చెప్పాను ఇందాక, అందులో 10వ శక్తిపీఠం అయినటువంటి పురోహితిక అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా ఒకసారి చూద్దాం రండి. మొత్తం అష్టాదశ పీఠాల్లో ఉన్నటువంటి 18 శక్తిపీఠాలు మనందరికి తెలుసు. అందులోనే ఒక పురోహితిక అమ్మవారు మనకి పిఠాపురంలో ఉంటారు, ఇంకొక అమ్మవారిదిగో శాంకరీదేవి శ్రీలంకలో ఉంటారు. ఇక్కడ అమ్మవారిది విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది చూడండి, ట్రింకోమలి శ్రీలంక. నెక్స్ట్ వచ్చేసి కామాక్షిదేవి కాంచీపురం, మరో శక్తిపీఠం. తర్వాత శృంఖలాదేవి ప్రద్యుమ్నం, చోటిల్ల గుజరాత్లో ఉన్నటువంటి శక్తిపీఠం ఇది. తర్వాత చాముండాదేవి మైసూరులో ఉన్నటువంటి శక్తిపీఠం. తర్వాత జోగులాంబాదేవి అలంపూర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠం ఇది. తర్వాత బ్రహ్మరాంబాదేవి శ్రీశైలంలో, మనందరికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శక్తిపీఠం. మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి శక్తిపీఠం. తర్వాత మరో అమ్మవారు కూడా ఏకవీరాదేవి మహూరు, ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది. తర్వాత మహాకాళీదేవి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మరో శక్తిపీఠం. తర్వాత అసలు శక్తిపీఠాలు ఎలా ఆవిర్భవించాయి అనే దానికి కూడా మనకి ఇక్కడ పిక్చర్ కనిపిస్తూ ఉంది, అది కూడా పెట్టించారు. తర్వాత గిరిజాదేవి అమ్మవారు జాజ్పూర్ ఒరిస్సాలో ఉన్నటువంటి శక్తిపీఠం. తర్వాత మాణిక్యాంబాదేవి ద్రాక్షారామంలో ఉన్నటువంటి శక్తిపీఠం. నెక్స్ట్ మానసాదేవి అమ్మవారు హరిద్వార్లో ఉన్నటువంటి శక్తిపీఠం. సేమ్ అక్కడ ఎలా ఉంటాయో అలాగే పెట్టారు శక్తిపీఠాలని. మాధవేశ్వరీదేవి అలోపి అలహాబాద్లో ఉన్నటువంటి శక్తిపీఠం, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెప్లికా అన్నమాట ఇది. వైష్ణవీదేవి కాట్రా జమ్మూలో ఉన్నటువంటి శక్తిపీఠం. తర్వాత గయలో ఉన్నటువంటి మంగళ గౌరీదేవి అమ్మవారి శక్తిపీఠం ఇది. తర్వాత విశాలాక్షిదేవి వారణాసిలో ఉన్నటువంటి శక్తిపీఠం అమ్మవారు. ఇంకా ఫైనల్లీ సరస్వతీదేవి అమ్మవారు కాశ్మీర్లో ఉన్నటువంటి శక్తిపీఠం. చూసారు కదా, ఇవి మొత్తం అష్టాదశ అంటే 18 శక్తిపీఠాలను ఇప్పుడు మనం ఇక్కడ చూసాము. ఒకసారి పంతులు గారితో మాట్లాడదాము, మరిన్ని విశేషాలు ఈ టెంపుల్కి సంబంధించి తెలుసుకుందాం. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది, దక్షిణ కాశీగా పేరు పొందినటువంటిది, అలాగే పురోహితిక అమ్మవారు శక్తిపీఠం ఉంది, మరొకటి స్వయంభూ వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి ఎక్కడా లేనటువంటిది. సో ఒక్కసారి ఎలా అసలు ఇన్ని ఒకటే చోట చెప్పండి. ఇక్కడ ప్రప్రథమంగా గయా క్షేత్రము వాగర్ధంప్రక్తో వాగర్ధ ప్రవర్తయే జగత పితరో ఉందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తు మొత్తానికి పార్వతీ పరమేశ్వరు తండ్రులు. అటువంటి పరమేశ్వరు ఇక్కడ స్వయంభూగా వెలిసారు. ఏ విధంగా గయా అసురుడు అనే రాక్షస సంహారార్థము ఇక్కడ కుక్కుడేశ్వర స్వామి వారి రూపంలో స్వయంభూగా వెళ్ళడం జరిగింది. ఆయన రాక్షసుడు అయినప్పుడు కూడా రావణాసురుడు అంత గొప్ప శివభక్తుడు. నీలో అసురు గుణములు దుర్గుణములు ఉండడం వలన నేను సంహరింపక తప్పట్లేదు, నీకు ఏదైనా గొప్ప వరాన్ని ఇస్తాను కోరుకోమంటే మీ చేతిలో నాకు ఎలాగా మరణం సంభవించక తప్పలేదు, నా యొక్క ప్రధాన భాగంలో మీరే పూజింపడం మంచి కోరు కోరాడు ఈశ్వరుణ్ణి. ఎప్పుడైతే ఆ విధంగా కోరాడో ఆయన సంహారం చేసినప్పుడు ఆయన యొక్క పాదుకలు ఇక్కడ పుష్కరంలో పడ్డాయి. గయాసును పాదుకలు కలిగిన క్షేత్రం కాబట్టి ఇది పాదగయా క్షేత్రంగా పిలువబడుతోంది. ఎప్పుడైతే తనే పూజింపడానికి కూడా ఆ విధంగా లోపల శరీరూపంలో స్వయంభూగా పేరు స్వామివారు ఈశ్వరుడు కుక్కుడేశ్వర స్వామి. ఎప్పుడు తనే ఆరాధింపబడానికి కూడా ఈశ్వరుడు బోలాశంకరుడు కాబట్టి ఆ కోరిక పరమానందపడి ఇంకో గొప్ప వరం ఇచ్చాడు. ఈ యొక్క భరతఖండం భారతదేశంలో మాత్రమే తల్లిదండ్రులు బతికుండగా పూజించడం కాకుండా చనిపోయిన తర్వాత పితృకార్యాలు చేస్తుంటారు. ఈ పితృకార్యాలు చేసినప్పుడు నీ యొక్క పేరు చెప్పి వదిలిపెట్టిన తర్పణమే ఆ పితృదేవులు చెందుతుంది. అంటే ఈ రోజుకి ఒక్కరి తర్పణం వదిలిపెట్టినప్పటికీ గయాయాం దత్తమస్తు గయాయాం సార్థమస్తు గయేయం 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 అని చెప్పి వదిలిపెడతారు. అంటే రాక్షసనామం ఉచ్చరిస్తే కానీ
పితృదేవత ముఖ్యంత గొప్ప వరాన్ని ఇక్కడ ఈశ్వరు వారు ఆయనకు గయాసుడికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దశరథ మహారాజు చనిపోయినప్పుడు రాముడు వారు అరణ్యవాసంలో ఈ గయాసుని పేరు స్మరించినట్లుగా పురాణాలు చెప్పబడుతుంది. అంటే ఎప్పటి రాముడు వారు, త్రేతాయుగంలోని రాముడు వారు. అలాగే యొక్క పాదుకులు ఇక్కడ పడ్డాయి గయాసునివి. నాభిస్థలం ఒరిస్సా దగ్గర జాజ్పూర్ దగ్గర పడింది, దాన్ని నాభి గయ అంటారు. అలాగే కాశీ దగ్గర గయ ఉంది కదా, ఈయన పేరు మీద గయ అని పేరు వచ్చింది అక్కడ. ఆయన అక్కడ శిరోస్థానం పడింది, శిరస్థానం అక్కడ శిరోగయ అంటారు. కాశీలో కాశీ దగ్గర గయలో పడింది, గయలో పడింది. ఆయన పేరు మీద గయ అని పేరు వచ్చింది, అక్కడ శిరస్థానం పడింది, శిరోగయ. ఇప్పుడు త్రిగయ క్షేత్రాలు అన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఆయనకు వరం ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ పితృదేవతలకు సంతృష్టి గురించి ఇక్కడ పితృతర్పణాలు, పితృకార్యాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇక్కడ వ్యాసుల వారు ఇక్కడ ఉన్న కుక్కుడేశ్వర స్వామి వారిని, దత్తాత్రేయ స్వామి వారిని, పురుహూతిగామ వారిని, వీరి ముగ్గురిని ఇక్కడ స్వయంగా వచ్చి సేవించినట్టుగా వారు రాసిన అష్టాదశ పురాణాల్లోని స్కాంద పురాణము, భీమఖండము, తృతీయాశ్వాసము మూడో అధ్యాయంలో ఈ స్వామివారి మీద వారు ఒక శ్లోకం చెప్పారు. అధవింద్య చలోపాంతే త్రిలోత్కళింగదేశౌ స్కందౌ సమీపే శ్రీ భీమమండలస్య పురోత్తమం నవఖండాన్వితఖండ క్షోణీమండల మండలం కేదార కుంభకోణాది సమం మహత్ కుంభీకోణ కుక్కుటేశ్వర స్థానుస్థానంబు మోక్షధామంబులింద్రున్. ఉత్తరాదున్నది కేదారము, దక్షిణాది ఉన్నది కుంభకోణము. దీనికి సమానమైనటువంటి ఎక్కడున్నారైన కళింగ ఉత్కల ప్రాంతం, కళింగపట్నం అంటే ఒరిస్సా, ఒరిస్సాకి దగ్గర ఉన్నటువంటి భీమమండలము మన అరసవెల్లి అని చెప్పి సూర్యనారాయణమూర్తి వారి క్షేత్రం ఉంది. ఆ అరసవెల్లి మొదలుకొని అమరావతి ఊరుకున్న ప్రాంతాలంతటిని కూడా భీమమండలం అని పిలుస్తారు. ఈ భీమమండలం పురోత్తమైనటువంటి ఈ కుక్కుడేశ్వర స్వామి వారిని కానీ వివిధ స్థానువులు, స్వయంభూ దత్తాత్రేయ స్వామి వారు, పురుహూతిగామ వారు, స్థాను స్థానంబు మోక్షధామం బృందులను, ఈ మూడు స్థానాల్లో ఏ ఒక్క స్థానాన్ని సేవించినప్పటికీ ముక్తి మోక్షం లభించబడతాయి. అంటే మన పూర్వీకులు ముళ్ళు ఋషులు కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ ముక్తి మోక్షాల గురించే తపస్సులు చేసేవారు. ముక్తి మోక్షం అంటే ఏమిటయ్యా? మనం ఈరోజు అనేక కోరికలతో దేవుణ్ణి సేవిస్తుంటాం. మనలో ఎటువంటి కోరిక లేకుండా ఈ దేహం లోపల ఉండే జీవుడనే ఆత్మని దైవంలో ఐక్యం చేయకపోవడమే మోక్షము. మనంత శ్రమ పడక్కర లేకుండా వీరి యొక్క దర్శన సేవా భాగ్యాల చేత మాత్రమే ఆ ముక్తి మోక్షాన్ని మనం పొందకోరుతాము. మునివర నిజ శిష్య సమావసతు, మునులతోటి శిష్యులతోటి నేను వచ్చి సేవించి ధరించాను ఇంత నిజము శుభ అని చెప్పి ఎవరు చెప్పారండి? వ్యాసుల వారు చెప్పారు. వ్యాసో నారాయణ రహి, నారాయణుడు కనుక వ్యాసుడు. అటువంటి అంత పురాతనమైన స్వామివారు వచ్చి ఇక్కడ దర్శించారంటే అతి పురాతనం, ప్రాశస్యం, స్వయంభూ ఇక్కడ ఉన్నవన్నీ కూడా. అలాగే ఇక్కడ నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి, తర్వాత ఉన్నది దత్తా క్షేత్రం. భారతదేశం మొత్తం మీదే ఏకైక శిలా విగ్రహంలో ఉన్న స్వయంభువమూర్తి స్వామి. మొత్తం అన్ని చోట్ల కూడా నిర్గుణ పాదుకుల్లో మాత్రమే స్వామివారు సేవింపబడుతూ ఉంటారు. మొత్తం ఇది ప్రప్రథమ క్షేత్రం, అందుకనే స్వామివారి బోర్డు మీద మూలస్థానం అని చెప్పి రాసి ఉంటుంది. అంటే మీ ప్రప్రథమ క్షేత్రం. ఇది కాకుండా ఈ దత్తాత్రేయ స్వామివారు కాశీలో స్నానం చేస్తారు, కొల్హాపూర్లో భిక్ష స్వీకరిస్తారు, మాహూరులో నిద్రిస్తారు, అలాగే గిరినార్ అంటే సహ్యాద్రిలో నివసిస్తారని చెప్పబడుతుంది. అదే మనకి గుజరాత్లో జూనాగఢ్ దగ్గర ఉంది గిరినార్, సహ్యాద్రిహలో సహ్యాద్రిహ అంటారు దాన్ని. అక్కడ స్వామివారు స్వయంభూ నిర్గుణ పాదుకులు ఉంటాయి. గిరినారు, నరసోబావాడి, వాడి, సాంగ్లీ, ఔదంబరము, కురుపురము, గానుగాపురము, కొల్హాపూరు, కదలీవనము, కరంజా, మాహూర్ ఇవన్నీ దత్తక్షేత్రాలుగా పిలువబడుతున్నాయి. ఇన్ని దత్తక్షేత్రాలు ఎక్కడ దర్శనం చేయండి? మన గానుగాపురం చిన్న బిలంలో చూపిస్తారు కన్నంలోంచి. అక్కడ కూడా స్వామివారి నిర్గుణ పాదుకులు మాత్రమే ఉంటాయి. ఈ ఒక్క చోట మాత్రమే పూర్తిగా మూర్తి రూపంతో స్వయంభూ విగ్రహం ఉంది. అది కూడా వ్యాస కరార్చిత. వ్యాసులవారి దత్తాత్రేయ స్వామివారిని చూస్తూ ఒక వాక్యం చెప్పారు. శ్రీ కరుణామృత కల్పతరువై శ్రీ దత్తాత్రేయ అమృతహస్తమును సుధన గురుడన్. ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు వారికి ముఖము కరుణామృతం ఉంది, వారికి అమృత కలసము. ఇక్కడ స్వామివారి స్వయంభూ అని చెప్పిన తార్కాణం ఏంటంటే ప్రతి చోట దత్తాత్రేయ స్వామివారి త్రిముఖము, మూడు ముఖాలు, షడ్భుజాలు, ఆరు భుజాలు ఉంటాయి. కానీ స్వామివారి ఇక్కడ చతుర్భుజంతో మాత్రమే పిలిచారు. ఒక చేతిలో అమృత కలసము, ఒక చేతిలో అక్షరమాల, ఒకటి అభయహస్తము, ఒకటి కడేహస్తము. ఈ అమృత కలసము నుంచి జ్ఞానమనే సాగరం పొరుగుతూ ఉంటే నేను దాన్ని త్రాగాను గురని చెప్పి వ్యాసుల వారు చెప్పారు. అది వారి యొక్క మనోభావన అయినప్పటికీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారిని ఏ ఒక్కరు సేవించినప్పటికీ కల్పవృక్షం ఎటువంటి మాదిరిగా కోరికలు నెరవేరుస్తుందో అటువంటి కోరికలు స్వామివారు నెరవేరుస్తారు. ఇక్కడ దత్తుడు స్మరణ మాత్రం దుష్టాయి, పిలిచిన వెంటనే పలుకుతాడు స్వామి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణ ఏమిటండి? ఈ క్షేత్రంలో ఇస్తున్న సుమతి అప్పలరాడు శర్మ అనే ఇద్దరు బ్రాహ్మణ దంపతులు, వారికి సత్సంధానం, సుపుత్రులు కలగాలని నిత్యము వారు సత్సంధానం కలగాలని చెప్పి స్వామివారిని సేవిస్తుండేవారు. ఈ విధంగా వారికి అప్పటికే ఇద్దరు కుమారున్నారు, కుంటివారు, గుడ్డివారు, ఇద్దరు అవిటివారి ద్వారా మనకు సత్సంధానం కలగాలి, వారి వల్ల మన వంశం అభివృద్ధి కలగాలని చెప్పి నిత్యము దత్తాత్రేయ స్వామివారు సేవిస్తున్నప్పుడు స్వామివారు వారి సేవకం ఇచ్చి వారిని అనుగ్రహించి వారిని పరీక్షిద్దాన్ని ఓ రోజు భిక్షు రూపంలో వారి ఇంటికి వెళ్తారు. ఆ రోజు మాధ్యాహ్నం సమయం ఉంది, మాధ్యాహ్నంలో భిక్షకు వెళ్ళారు స్వామి. ఆ రోజు వారింట్లో పితృకార్యము,
పితృగారి అంటే బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఇంకో ఇద్దరు బ్రాహ్మణులు భోజనం పెడతారు. ఏ విధంగా ఆ పితృగారి నాడు వైశ్వదేవ స్వరూపము విష్ణుమూర్తి స్వరూపంగా ఒకరికి, మాతృపితృ స్వరూపంగా ఒకరికి, వారిద్దరు భుజిస్తే కానీ బయట వారు భిక్ష వేయకూడదు. ఎందుకంటే ఆ రూపంలో వారు వచ్చి సేవిస్తారని చెప్పి అందుకేనా మనం స్వయం పాకం ఇస్తాము. స్వయం పాకం ఇస్తాం. ఆ రూపంలో వీరిద్దరు వచ్చి సేవిస్తారని చెప్పేసి పూర్ణించిన సదాచారం. ఎప్పుడైతే స్వామివారు భవతీ భిక్షాందేహం భిక్ష వేయడారో సుమతీదేవి బయటకు వచ్చి చూసిందా వీరు గొప్ప యతీశ్వర రూపంలో ఉన్నారు. వేలగాన వేళ మాధ్యాహ్న సమయంలో భోజనం టైంలో వచ్చి దేహి అని చెప్పి అడిగిన తర్వాత ఏమీ లేదు అని వెళ్ళగొట్టకూడదని జ్ఞానముతోటి వారిని వైశ్వదేవ స్వరూపంగా విష్ణుమూర్తి స్వరూపంగా భావించి వారికి అర్ఘ్యబాధాలు కాలు చెడు కూర్చోబెట్టి వండిన పదార్థంతో కూడా వారు పెట్టినంత సంతుష్టిగా ఉంచారు. స్వామివారు నిజరబంధ దర్శనం ఇచ్చారు. అమ్మా నీ సేవకు నేను మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకో అని చెప్పి నేను నేను సత్సంధానం కోసం సేవించానయ్యా, నువ్వు నన్ను అమ్మాని పిలిచావు, ఆ మాటను సార్థకత చేయ అంటే ఆవిడ కోరిక మేరకు ఇక్కడ ఈ అవధం వృక్షములలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిగా ఇక్కడ జన్మించినట్టుగా వాసుదేవానంద సరస్వతి మనకి ఏదైనా ఒక చరిత్ర ఆధారం. ఆ గురుచరిత్ర వాసుదేవ స్వామివారు ఈ క్షేత్రానికి 1911 ఇచ్చేసి ఒక దత్తాత్రేయ స్వామివారిని విశేషంగా అర్చించి శ్రీపాదులు వారు ఇక్కడ జన్మించిన స్థల నిర్ధారణ చేసి వారి స్వహస్తాత దత్తాత్రేయ ఎదురుగుండా రెండు పాదుకుల్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానికి కూడా ఒక శ్లోకం చెప్పారు. ఔదంబర కల్పవృక్ష కామధేనోశ్చ సంగమ చింతామణిర్ గురోపాదో దుర్లభో భవనత్రయే. ఏ ఔదంబర వృక్షం కింద ఉన్న ఏ గురు పాదుకుల్ని ఏ ఒక్కరు సేవించినప్పటికీ కల్పవృక్షము కామధేనువు చింతామణి ఈ మూడు కోరిన కోరికలు నెరవేర్చడవి, అంతకన్నా విశేషమైన ఫలితాన్ని సమయ పాదుకులు, అంతకన్నా దుర్లభమైనవి, ప్రతి ఒక్కరూ వచ్చి ఈ పాదుకుల్ని సేవించి తరించండి అని చెప్పి. అలాగే ఆ వాదేవేంద్ర స్వామివారు ద్విసహస్రి గురు సంహిత అనేది, గురు సంహిత అనేది 2000 శ్లోకాల్లో ఉన్న ద్విసహస్రాన్ని తర్జుమా చేసి అన్ని భాషల్లోకి గురుచరిత్రగా వ్రాయడం జరిగింది. ఆ ద్విసహస్రిలో ఈ స్వామివారిని ఆయన ప్రబోధిస్తూ కాలాగ్ని సుణదత్తగా ప్రబోధించారు. భారతదేశం మొత్తం మీద కాలాగ్ని సుణదత్తుడు అండి ఇది ఒకనే. ఇందాక మనం చెప్పుకున్నాం ఉత్తరాది దత్త సాంప్రదాయంతో కూడా ఉంది. మన ఇక్కడ రోజు పొద్దున్నే లేచి ఏ విధంగా దత్త పారాయణ చేస్తుంటామో నిత్యం అక్కడ గురుచరిత్ర పారాయణ చేస్తుంటారు. వారికి తెలుస్తుంది అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ దత్తాత్రేయ విశిష్టత తెలియదు, కానీ అక్కడ నిత్యము గురుచరిత్ర పారాయణ చేయడం వలన వారు విశేషంగా జన్మలో ఒక్కసారైనా ఈ కాలాగ్ని సుణదత్తుని దర్శించాలి, సేవించాలి, ధరించాలి చెప్పి విశేషంగా ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. ఇక్కడ భక్తులు వచ్చి దత్తాత్రేయుని సేవిస్తూ ఇక్కడ పారాయణ చేసుకుంటూ వారిని సేవ చేసుకుని ఇక్కడ వెళ్తూ ఉంటారు. అటువంటి ఈ స్వామివారిని కాలాగ్ని సుణదత్తుగా ప్రబోధించారు. కాలాగ్ని సుణదత్తుడు అంటేనే కలి ప్రభావాన్ని స్వామి ఉపశమనం చేస్తాడు, నీ కలిలో ఉన్నదంతా అన్యాయం అధర్మం కాబట్టి దాని రూపమాపుతారు ఈ స్వామి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆవిడ దత్తాత్రేయ స్వామివారి స్వయంభూ స్థానము శ్రీపాద శ్రీవల్లభ జన్మస్థానం. అలాగే ఇక్కడ అష్టాదిక్యపీఠ శక్తిపీఠం మావాడు చెప్తాడు. ఈ పాదయ్య క్షేత్రంలో ఈశ్వరుడు దత్తాత్రేయ స్వామివారి లాగే అష్టాదశక్తి పీఠాల్లో పదవ శక్తిపీఠమైన పురుహూతిక అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ అమ్మవారు దక్షిణముఖంగా ఉండడం ఇక్కడ విశేషం. 18 శక్తిపీఠాల్లో ఈ అమ్మవారు పదవ శక్తిపీఠం. దక్ష ప్రజాపతి యాగం తెలిసిన ప్రాంతంలో సతీదేవి హోమగుండంలో పడ్డం వల్ల ఈశ్వరుడు ఆమె భుజం మీద వేసుకుని ముల్లోకాలు తిరుగుతుండడం వల్ల విష్ణుమూర్తి వారు ఆయన విష్ణు చక్రంతో 18 భాగాల కింద ఖండన చేశారు. ఆ 18 భాగాల్లో ఒక భాగం అమ్మవారి యొక్క పీఠ భాగము పిరుదులు ఇక్కడ పడ్డం చేత ఈ ఊరికి పూర్వం పీఠికాపురం అనే పేరుండేది, అది ఇప్పుడు పిఠాపురంగా మారింది. ఈ అమ్మవారి పేరే ఊరు పేరుగా భక్తులందరూ కూడా పూజిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి దక్షిణముఖంగా శ్రీచక్రం మీద కూర్చుండడం ఇక్కడ విశేషం. ఈ అమ్మవారిని కనుక ఆరాధన చేస్తే సకల సౌఖ్యాలు శుభాలు అన్నీ కూడా జరుగుతుంటాయని చెప్పి ఈ అమ్మవారి యొక్క విశేషం. మొత్తం ఈ విధంగా ఒకే చోట హరిహరుద్రు హరిరూపణ ఈశ్వరుడు గుక్కడేశ్వర స్వామి, హరిరూపణం దత్తాత్రేయ స్వామి, శక్తి రూపణం అమ్మవారు, పురుహూతిగా అమ్మవారు ఒకే చోట స్వయంభూగా వెళ్ళడం, దత్తాత్రేయేశ్వర ప్రథమోదారణ శ్రీపాదంలో జన్మించడం, గయాక్షేత్రం కావడం, ఇన్ని విధాలుగా అది పురాణ విశిష్ట కలిగిన పుణ్యక్షేత్రం. మనం ఏ ఒక్క క్షేత్రానికి వెళ్ళినప్పటికీ ఒక విష్ణుక్షేత్రము ఒక శివక్షేత్రము ఉంటుంది. ఇక్కడ హరిహరుద్రు ఉన్నారు, అలాగే స్వయంభూగా ఉన్నది మాత పురుహూతిగా మా శక్తిపీఠం ఉంది, దత్తాత్రేయ ప్రథమోదారణ శ్రీపాద జన్మించడం, గయాక్షేత్రం కావడం, ఇన్ని విధాలుగా ఇది పురాణ విశిష్ట కలిగిన పుణ్యక్షేత్రం. ఇంత గొప్ప క్షేత్రాన్ని లైఫ్లో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శనం చేసుకొని తీరాలి. తప్పకుండా తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుందంటే ఏ గ్రహ దోషం ఉన్నప్పటికీ గురుడు యొక్క అనుగ్రహం ఉంటే అన్ని గ్రహ దోషాలు పోతాయని చెప్పి, అలాంటి సాక్షాత్ సద్గురువైన దత్తాత్రేయ స్వామివారు స్వయంభూ కలిసి వారి ప్రథమోత్తర శ్రీపాదులు జన్మించిన క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో ఎవరైతే కాలు పెట్టారో వారి గ్రహబాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి, అన్నీ పోతాయి అని చెప్పేసి ఇక్కడ నానుడి. అలాగే ఇక్కడ అమ్మవారి శక్తి క్షేత్రము. ఇక్కడ అమ్మవారిని విశిష్టత ఏంటంటే శ్రీచక్రం మేరు మీద ఉన్నారు అమ్మవారు. ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారి కింద ఉన్నది రాతి చక్రము, ఇక్కడ ఉన్నది పంచరోహ చక్రము. ఇటువంటి అమ్మవారిని దర్శించి సేవించడం ద్వారా భక్తుల యొక్క మనోభీష్టం నెరవేరుతుంది, స్త్రీలకు దీర్ఘ సోమంగళ ప్రాప్తి సౌభాగ్యం కలుగుతుంది చెప్పండి. అలాగే ఇందాక మావాడు చెప్పినట్టు మా ఆల్రెడీ చెప్పినట్టుగా ఇక్కడ అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉన్నారు. ఇటువంటి అమ్మవారిని సేవించడం ద్వారా శత్రు జయం కలుగుతుందని చెప్పి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అమ్మవారిని సేవించడం ద్వారా
తెలిస్తే అండి రేపటి నుంచి క్యూ కడతారు పోలీసులు శాఖ వారు ఇక్కడ ఎక్కువ వచ్చి అమ్మవారిని కొలుస్తుంటారు శత్రుజయం కలగడం కోసం. అందుకనే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చి నిలబడి అక్కడ ఈ అమ్మవారి యొక్క విశ్వ మొత్తం ఈ క్షేత్రాభివృద్ధి చేయాలని చెప్పి వారు కలవడం, అటువంటి వారు వచ్చి దీన్ని అభివృద్ధి చేయడం చాలా గొప్ప. ఒప్పుకున్నారా పవన్ గారు? మరి తప్పకుండా మోడీ గారిని ఇక్కడ ఆహ్వానం చేస్తానని చెప్పారు. మోడీ గారి ద్వారా 100 కోట్లు దీన్ని శాంక్షన్ చేసి ఈ టెంపుల్ అభివృద్ధి చేస్తాం. అలా జరగాలి, నిజంగా ఈ క్షేత్రం చాలా అభివృద్ధి చెందాలి, మరింత మంది భక్తులు ఈ స్వామివారి కృపకి పాత్రులు కావాలి, దర్శనం చేసుకోనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. శుభం జయం లాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.